జైవాసవి నమస్తే అండి. ఈరోజు మీకు నేను శ్రీవాసవి ఆలయ దర్శనం గురించి చెప్పబోతున్నాను. సో ఇది మేము రీసెంట్గా లేటెస్ట్గా వెళ్ళిన దర్శనం అండి. చాలాసార్లు దర్శనం చేసుకున్నాము, కాకపోతే ఈరోజు విశిష్టంగా మాఘమాసం కాబట్టి వెళ్ళడం జరిగింది. సో రోడ్లన్నీ చాలా భయంకరంగా ఉన్నాయండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ ఈ వాసవిమాత విగ్రహం గురించి ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారు. ఇది ఎంట్రన్స్ అండి. ఈ గుడికి ప్రత్యేకత ఏంటి అన్నది నేను ఇంకొక వీడియో చేస్తాను, ఆ వీడియోలో మీరు ఇంకా తెలుసుకుందరు. కానీ ఇప్పుడు ఈరోజు ఆలయ దర్శనం గురించి మాత్రమే మీకు నేను చెప్పబోతున్నాను. ఇది ఎంట్రన్స్ అండి, ముఖద్వారం. సో ఎంట్రన్స్లోనే మనకి వాసవిమాత, ఎత్తైన వాసవిమాత విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడికి చాలామంది టూరిస్టులు చాలా ప్లేసెస్ నుంచి ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారు. ఇలా బస్సుల్లో వచ్చి ఇక్కడే బస్ చేసి వాళ్ళకి ఇక్కడే అకామిడేషన్, లాడ్జింగ్, ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఫ్రీగా భోజనము, వసతి కూడా కల్పిస్తూ ఉంటారు. సో ఇది ఎంట్రన్స్ అండి గుడికి. సో అందరికీ తెలిసిన విగ్రహమే 90 అడుగుల వాసవిమాత, పంచలోహాలతో తయారు చేసిన విగ్రహం ఇది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది ధ్వజస్తంభం అండి. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది గుడి అంతా కూడా. సో బయట అమ్మవారికి ఏ గుడిలో చూసినా కూడా మనకి ధ్వజస్తంభం దగ్గర అన్నం అనేది నైవేద్యంగా పెడతారు వాళ్ళకి. సో బయట ధ్వజస్తంభం దగ్గర మనం చూసుకోవచ్చు అది. ఇది ఎంట్రన్స్ అండి. సో వాసవిమాత గురించి ప్రత్యేకంగా ఇంకొక వీడియో చేస్తాను మీకు. సో అందులో మీరు ఇంకా చాలా విషయాలు తెలుసుకుందరు. కానీ ఇది ముఖద్వారం అండి. ముఖద్వారంలో ఎంత అందంగా చెక్కారో అండి, ఎంత అద్భుతంగా చెక్కారో, చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు, అంత బాగుంది ఆలయం. వెళ్ళిన ప్రతిసారి కొత్తగా వాళ్ళు కన్స్ట్రక్షన్ జరుపుతూ ఉంటారు. సో చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసరికి ఈ రోజున నేను వెళ్ళింది ఒక శనివారం నాడు. మాఘమాసంలో చాలా విశిష్టంగా శనివారం నాడు అందరూ ఆలయాలు దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలానే మేము కూడా వెళ్ళాము. సో వెళ్ళే దారిలో చాలా అందమైన పొలాలు, పచ్చటి పైరులు అన్నీ కనిపిస్తాయండి. చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఆ ట్రావెలింగ్ అనేది. సో అటువైపు ఒక పక్క కాలువ కనిపిస్తుంది, పిల్ల కాలువ. ఇంకొక పక్క పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఈవెన్ సమ్మర్లో వెళ్ళినా కూడా మనకి అసలు అలసట అనేది తెలియదు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ట్రావెలింగ్ అనేది. సో సాఫీగా వెళ్ళొచ్చు. సో ఈ ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటి అంటే, సో పాలకొల్లు మీదుగా మాట్టేరు, పెనుగొండ రీచ్ అయ్యాం మేము. అలానే చాలా చోట్ల నుంచి వస్తూ ఉంటారు అందరూ. విజయవాడ నుంచి మనకి ట్రావెలింగ్ ఫెసిలిటీ ఉంటుందండి. విజయవాడ నుంచి రావచ్చు, ఇటు తాడేపల్లిగూడెం వరకు వస్తే రైల్వే స్టేషన్ నుండి తాడేపల్లిగూడెం వరకు కూడా రావచ్చు, అటు నుండి రైల్వే స్టేషన్ నుండి కూడా రావచ్చు. సో ఇక్కడ చూసుకుంటే వాసవిమాతకి, ఆర్యవైశ్యులకు సంబంధించిన 102 గోత్రాలు, ఆ గోత్రం ఏ గోత్రానికి సంబంధించిన ఆ ఋషి పేరు అన్నీ ఈ శిలాపలకల మీద చెక్కి ఉన్నాయండి. ప్రతీది నేను చూపించడానికి వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి సో నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను, కొన్ని కొన్ని దగ్గరగా చూపించాను. సో వాసవిమాతని కొలిస్తే చాలా వరకు మనకి మన కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. ఆవిడ దేవతా రూపంగా ఎలా మారింది ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. మనకి 102 గోత్రాలు, ఏ గోత్రానికి ఏ ఋషి పేరు బట్టి మనకి ఏ గోత్రం వచ్చింది ఏంటి అన్నది మీ వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో వీడియో ఎండింగ్లో మీకు అన్నీ తెలుస్తాయి. సో అదేవిధంగా మేము వెళ్ళిన రోజున పంతులు గారు నేను అడగడం జరిగింది. పంతులు గారు చాలా అందంగా అద్భుతంగా చెప్పారు మనకి. సో ఈ విగ్రహం ఎలా తయారు చేశారు, ఏకశిల కాదా ఏంటి అని అన్నీ అడిగితే అన్నీ చెప్పారండి. ఏకశిల కాదండి, ఒకేసారి విగ్రహం తయారు చేసి పెట్టింది అయితే కాదు. సో క్రేన్ తీసుకొచ్చి, సో క్రేన్ సాయంతో తీసుకొచ్చి చేసి పెట్టాము అని చెప్పారు. ప్రతి వారానికి 10 రోజులకు ఒకసారి శుభ్రపరుస్తారండి విగ్రహాన్ని. సో పంచలోహాలతో తయారు చేసిన వాసవిమాత విగ్రహం అండి. విగ్రహానికి అమ్మవారు తల వెనుకాల 102
ఆకులు అయితే సేమ్ అదే లోహాలతో తయారు చేసి పెట్టారు. సో ప్రతి ఆకు మీద ఒక నెంబర్ అంటూ ఉంటుంది. ఆ నెంబర్కి ప్రతీక ఏంటి అంటే ఏదైతే అక్కడ ఒక నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఆ గోత్రం అన్నట్టు ఉంది. సో అలా ఉందండి. సో ప్రతి గోత్రానికి సంబంధించిన విశిష్టత ఆ ఋషికి ఏ ఋషి నుండి ఏ గోత్రం ఉద్భవించింది ఇది కూడా ఇక్కడ పలకల మీద రాశారు. ఆ దంపతుల విగ్రహాలు కూడా దానిపైన అమర్చారండి. చాలా బాగున్నాయి. ఇంకా గుడి పూర్తిగా అయితే అవ్వలేదు, చాలా ఉంది, ఇంకా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బయట సాయంత్రం వేళలో చూస్తే కనుక బయట వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. అది పగలు చూసే కంటే రాత్రిపూట చూడడం ఇంకా బాగుంటుంది. సో ఇలా నేనైతే 102 గోత్రాల గురించి వీడియో తీశాను. కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ మొత్తం డీటెయిల్డ్గా తీసుకున్నాను. సో కాకపోతే మన గోత్రాల గురించి అయితే ప్రతి గోత్రానికి ఏ గోత్రానికి ఏ ఋషి ఏంటి అన్నది మీకు నేను వీడియో ఎండింగ్లో ఇవ్వడం జరిగింది. సో దానిలో చూడండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి గోత్రాలు దాని వివరాలు కూడా ఉన్నాయండి. ఋషి పేరు, ఎన్నో నెంబర్ గోత్రం, ఋషి పేరు, తర్వాత ఆ ఋషికి సంబంధించిన ఎన్ని గోత్రాలు ఉద్భవించాయి ఏంటి అన్నది అన్ని వివరాలు ఇచ్చానండి. ఇక్కడ ఇందులో ఆర్యవైశ్యులకు సంబంధించిన గోత్రాలు అన్నీ ఉంటాయి. ఈ గోత్రాలు ఏంటి అన్నది, ఇంకా ఎన్ని గోత్రాలు ఉన్నాయి లేవు, ఎన్ని మిస్ అయ్యాయి ఏంటి అన్నది ఒక కథ రూపంగా చెప్తారు. ఆ కథ అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ అమ్మవారు సంబంధించిన, కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సంబంధించిన ఒక విశిష్టమైన విషయం మీకు చెప్తాం అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ అది. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా పుణ్యతీర్థాలకు వెళ్తే కనుక ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మీరు ఆర్యవైశ్యులు అయితే ఎక్కడైనా కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ ఉంటుంది. సో ఆ ట్రస్ట్కి వెళ్ళి మీ గోత్రం పేరు చెప్తే వాళ్ళు మీకు ఫ్రీగా అయితే భోజనం పెడతారండి. సో పిల్లలతో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోండి. కొంతమందికి తెలుసండి, కొంతమందికి తెలియదు. ఎప్పుడైతే మీరు ఎప్పుడైనా పొరపాటున బయట మీకు వీలు పడకపోతే తినడానికి, కొంచెం నమోస్ కొంచెం బాగాలేదు, సో వీలు పడకపోయినప్పుడు మీరు ఇలా బయట పిల్లలతో వెళ్ళినప్పుడు ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు అండి. అండ్ వాసవి మా అత్త గురించి మీకు ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను నేను. సో అది కూడా చూసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.